దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకకు చెందిన సయ్యద్ మోసిన్ పై గతంలో పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని, జైలు నుంచి విడుదలైన సంవత్సరానికి మళ్లీ దొంగతనాలు ప్రారంభిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుని వద్ద నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. CCS Madhapur, then Miapur, then DCP Madhapur Zone, DCP Crimes, Vilandar Kalshi, Iddaru Interstate HB Night Offenders ni arrest cheyadam jarigindi. Total manaki about 27 cases varaku detect ayinayi. Pradhananga chuste సీజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక 1 కేజీ గోల్డ్, అబౌట్ 7.5 కేజీ సిల్వర్, 3 మోటార్ సైకిల్స్. టోటల్ మొత్తం విలువ ఏదైతే ఉన్నదో మనకి అబౌట్ 55 లాక్స్ వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి ఇద్దరు ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ క్రిమినల్స్ని అరెస్ట్ చేసినాము. ఫస్ట్ సయ్యద్ మోషిన్, ఈయన ఆటో డ్రైవర్, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ బోరబండా అండ్ నేటివ్ ఆఫ్ బీదర్, కర్ణాటక. ఈయన 2003 నుంచి 2015 వరకు హైదరాబాద్లో 6 పోలీస్ స్టేషన్స్లో 39 దొంగతనాల వరకు చేసినాడు. సబ్సిక్వెంట్గా 2015లో మోషన్ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసి హైదరాబాద్లోని 1 ఇయర్ జైల్లో ఉండడం జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత అబౌట్ 2017 నుంచి 2021 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 కేసెస్ వరకు మనకి చేసినాడు. మరి సంగారెడ్డి రూరల్లో కూడా 4 కేసెస్ చేసినారు. టోటల్ మనకి సంగారెడ్డి అండ్ సైబరాబాద్లో అబౌట్ 24 కేసెస్ వరకు చేశారు. ఇందులో ప్రధానంగా చూస్తే మియాపూర్ అండ్ నార్సింగిలో 8 కేసెస్ ఈచ్, దెన్ ఆర్సీపురం అండ్ రాజేంద్ర నగర్లో అబౌట్ 6 కేసెస్ ఈచ్ వరకు చేశారు. మరి ఇక్కడ చూస్తే ఈ ఇంటర్స్టేట్ క్రిమినల్ మోషన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక ఫేస్ మాస్క్ అండ్ గ్లవ్స్ అండ్ జాకెట్స్ ధరిస్తాడు. ధరించి ముందు చోరీ చేసే ముందు బైక్లో వెళ్ళి ఎంటైర్ హౌస్ కూడా రికీ చేయడం జరుగుతుంది. తర్వాత సెల్ ఫోన్ కూడా ఎక్కువ వాడాడు. మరి ఈ జాకెట్లో అబౌట్ 1.5 ఫీట్ రాడ్ ఏదైతే మీకు ఇక్కడ కనపడతా ఉన్నదో అది దాచుకుంటాడు. మరి అట్లానే స్క్రూ డ్రైవర్ కూడా పెట్టుకుని నైట్ ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో ఆ లాక్డ్ హౌసెస్ని లాక్ బ్రేక్ చేసి, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ రామ్నగర్ ఆఫ్ జైరాబాద్. ఈయన 2018 నుంచి 19 వరకు సంగారెడ్డి సైబరాబాద్ కమిషనరేట్లో అబౌట్ 11 కేసెస్ వరకు ఇతను దొంగతనాలు చేసి తర్వాత మనం ఇప్పుడు అరెస్ట్ చేసినాము. సో అమీన్పూర్లోని అర్లియర్ 8 కేసెస్, చందానగర్లో 2 అండ్ వికారాబాద్లో 1 కేస్ వరకు అర్లియర్ ఈయన అరెస్ట్ కావడం జరిగింది. సో 2020లో కూడా చందానగర్ పోలీస్ స్టేషన్లో ఒక పీడీ యాక్ట్లో జైలుకి పంపడం జరిగింది. మరి సీసీటీవీ ఫుటేజెస్ ఆధారంగా గతంలో పోలీసులు ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ దృష్టిని మనం మరలించేందుకు ఆయన చిన్న కొడుకున్నాడు, 6 ఇయర్స్ ఓల్డ్. ఆయనని ఆయనతోని బైక్లో తిరిగేవాడని మనకి విచారణలో కూడా తేలింది. ప్రధానంగా మనకి ఆర్సీపురం ఇన్స్పెక్టర్ సంజయ్, దెన్ ఇస్ క్రైమ్ టీమ్, దెన్ బిహెచ్ఎల్ నుంచి ఫుటేజెస్ పరిశీలించి ఈ పర్టికులర్ ఒఫెండర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్గా మనకి 3 కేసెస్ వరకు డిటెక్ట్ అయినాయి. ఆర్సీపురంలో 1, నార్సింగిలో 2, టోటల్ 3 కేసెస్. అబౌట్ 12 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 3.5 కేజీస్ ఆఫ్ సిల్వర్ వరకు మనకి
చేయడం స్వాధీనం చేసుకున్నాము మరి ఇందులో కష్టపడి డిసిపి క్రైమ్స్ దెన్ డిసిపి మాదాపూర్ ఏసిపి క్రైమ్ శాంబాబు దెన్ సిసిఎస్ మాదాపూర్ ప్రసన్న సిసిఎస్ మియాపూర్ ఇన్స్పెక్టర్స్ దెన్ డిఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ మనకి ఎవరైతే యాదయ్య నారాయణ అందరూ ఉన్నారో అందరూ కలిసి చాలా మంచి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ హెచ్బి పోయి మనకు ట్రేస్ కాలేదు వి హావ్ బీన్ ట్రయింగ్ టు గెట్ హిమ్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ మనమే కాదు అదర్ కమిషనరేట్స్ అండ్ అదర్ స్టేట్స్లో కూడా హీఈస్ వెరీ వాంటెడ్ క్రిమినల్ సో మనకు ఫస్ట్ టైం చిక్కాడు సో ఈయనని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లా ఓకే థ్యాంక్ యూ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ స్టోర్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ